ఓకే, కెమెరా అయితే సెట్ చేశాను. ఈటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూసారా? ఓకే, ఈటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ట్రై చేసేస్తానన్నమాట. వాటర్లో నేను ఎప్పుడు అసలు ఈట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వాటర్లో రెడ్ బార్ అనేది చేయడం. వాటర్లో నానబెట్టాం కదా, ఇది ఏమైందంటే చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది.
ఓకే అండి, వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? రెడ్ అయితే అసలు నార్మల్గానే స్ట్రాంగ్ అనమాట, అసలు అలాంటిది వాటర్లో నానబెట్టినా కూడా స్ట్రాంగ్గానే ఉంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట, ఎందుకంటే మన పళ్ళుకి ఏమీ నొప్పి లేకోకుండా మంచిగా వాటర్లో నానబెట్టాం కాబట్టి సూపర్గా క్రంచీగా ఉంది, అలానే సాఫ్ట్గా ఉంది, క్రీమీగా ఉంది, చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. రెడ్ బార్ వచ్చేసి వాటర్లో నానబెట్టిన రెడ్ బారు. మీకు ఎలా అనిపించింది వీడియో, నచ్చిందా? మీకు ఐ హోప్ నచ్చుద్దని నాకు తెలుసు. ఓకే, నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి ప్లీజ్, స్మాల్ రిక్వెస్ట్ అన్నమాట అది. మీరు కంపల్సరీ ఒక్క లైక్ వేసుకోండి, ఓకేనా? మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే కనుక మీ విలువైన కామెంట్ని నాకు షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది, మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు కదా, దాన్ని మీరు నాకు కామెంట్ చేయండి అనమాట. ఓకే, ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా ఎప్పుడు నేను కోరుకుంటున్నానండి. ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. బాయ్ బాయ్.